మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ డిజైర్ ఆఫ్ గాడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ని క్లిక్ చేయండి. నా హృదయమందు దేవోక్తులు, రండి పరిశుద్ధులుగా బ్రతుకుదాం. మన తండ్రి అయిన దేవుడు తన గ్రంథమందు పరిశుద్ధతను గురించి ఏమని వ్రాయించాడో ఇప్పుడు కొన్ని లేఖనముల నుండి చూద్దాము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1:16. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. రోమీలకు రాసిన పత్రిక 6:22. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. లేవియకాండము 11:45. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిజైర్ ఆఫ్ గాడ్. God bless you. Thank you for watching.